మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నయిని వాళ్ళు విక్రాంత్ని కట్టెలు తీసుకురమ్మని చెప్పటంతో కట్టెలు తీసుకొని గార్డెన్లోకి వస్తాడు వదినా ఈ కట్టెలన్నీ కూడా బాగా తరిచిపోయి ఉన్నాయి వదిన ఇప్పుడు వీటితో నైవేద్యం ఎలా తయారు చేస్తారు వదినా అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటాడు అయ్యో మనము ఎండు కట్టెలనే తీసుకొచ్చాం కదా విక్రాంత్ బాబు ఇప్పుడు ఈ కట్టెలన్నీ ఎలా తరిచిపోయాయి అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమో వదినా అక్కడికి వెళ్ళి చూసే లోపల ఈ కట్టెలే ఉన్నాయి అన్నీ తరిచిపోయి ఉన్నాయి ఎలా తరిచిపోయాయో నాకు తెలీదు అని విక్రాంత్ అంటే ఏమే కదా వాటిపై నీళ్లు పోసింది అని వల్ల మా మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇప్పుడు మీరు నైవేద్యం చేయలేరు ఈ పూజ ఆగిపోతుంది అని తిలోతమ సుమన ఇద్దరు మనసులో చాలా సంతోషపడుతూ ఉంటారు అయ్యో ఇప్పుడు కట్టెలు లేకుండా నైవేద్యం చేయటం ఎలా కట్టెలు పొయ్యి మీదే కదా చేయాల్సింది అని నైని చెప్తూ ఉంటుంది అప్పుడే విశాలాక్షి ముసలి అవ అక్కడికి వచ్చేసి ఉంటుంది ఆ కట్టెల్ని నేను మండేలా చేస్తాను కదా అని చెప్పటంతో అదేలా సాధ్యం అని వల్ల బా ప్రశ్నిస్తూ ఉంటారు మీరే చూస్తారు కదా అని విశాలాక్షి వాటి ముందర కూర్చొని చీరతో ఆ కట్టెల్ని తుడుస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క కర్రని చీరతో తుడిచిన తర్వాత వాటిని పొయ్యిలో పెడుతుంది ఇప్పుడు మీ ముద్దులకే చిన్న కోనల చేత కర్పూరం చేత ఈ కట్టెల్ని వెలిగించండి అని విశాలాక్షి చెప్తుంది అమ్మ గాయత్రి గానవి ఇదిగో ఈ కర్పూరం బెల్లల్ని ఆ కర్రల మీద పెట్టండి అని నైని హాసిని దగ్గర ఉండి పెట్టేస్తూ ఉంటారు అలా వాళ్ళు కర్పూరం వేయగానే విశాలాక్షి వెంటనే ఆ కర్పూరాన్ని వెలిగించటంతో కట్టెలన్నీ కూడా చాలా బాగా వెలుగుతూ మండిపోతూ ఉంటాయి అదేంటి అంత తడి కట్టెలు ఇంత బాగా ఎలా మండగలుగుతున్నాయి అని తిలోతమ వల్లభ సుమన ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు అరే కట్టెలన్నీ బాగా మండుతున్నాయి అని నైని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది